నితిన్ గారు, మీరు పవన్ కళ్యాణ్ని బాగా అభిమానిస్తారు, పవన్ కళ్యాణ్తో మీరు నటిస్తూ చూడాలని చాలామంది కోరుకుంటున్నారు. కనీసం ఈ సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్గా పవన్ కళ్యాణ్ సినిమాలో నటించారా? అది మీరు సినిమా చూడండి. ఉందా లేదా సినిమా చూడండి, డిసెంబర్ 8 మాట్లాడుకుందాం. అయితే మీరు మీ లైఫ్లో ఆర్డినరీ మ్యాన్ కంటే ఎక్స్ట్రాడినరీ మ్యాన్ అని ఎప్పుడు అనిపించింది మీకు? ఎక్స్ట్రాడినరీ మ్యాన్ అయ్యానని ఇంకా నాకు ఫీలింగ్ లేదు. కానీ ఎక్స్ట్రాడినరీ మూమెంట్స్ ఉన్నాయి లైఫ్లో. ఎక్స్ట్రాడినరీ మూమెంట్ ఏంటంటే, నాకు మధ్యలో గ్యాప్లో ఒక 8 ఇయర్స్ స్పాన్ ఆఫ్ ఆ స్పాన్లో ఆ 12 ఫ్లాప్స్ ఉన్నప్పుడు మళ్ళీ ఇష్క్తో వచ్చినాం కదా, మళ్ళీ బౌన్స్ బ్యాక్, అది నాకు ఎక్స్ట్రాడినరీ మూమెంట్ నా లైఫ్లో. ఎక్స్ట్రాడినరీ మ్యాన్ ఇంకా అవ్వలేదు, ఆ త్వరలో అవుతానని నా స్ట్రాంగ్ ఫీలింగ్. ఎక్స్ట్రాడినరీ మ్యాన్ నితిన్ గారు, నితిన్ గారు భీష్మ తర్వాత మీకు సరైన ఆశించిన విజయాలు దక్కలేదు, ఆడియన్స్ కూడా అసంతృప్తిగా ఉన్నారు. సో ఈ సినిమా మీ విజయంలో అంటే సక్సెస్ రేట్లో ఎంతవరకు ఉంటుంది, వంశీ గారిని ఎంత బిలీవ్ చేసి ఇది చేసి? యా అండి, ఈ సినిమా కథ విన్నప్పటి నుంచి విభూత వెరీ కాన్ఫిడెంట్, అండ్ సినిమా చూసుకున్నాము వెరీ కాన్ఫిడెంట్. భీష్మకి 1% ఎక్కువే ఉంటుంది తప్ప 1% తక్కువ మాత్రం ఉండదు. ఇట్ బిల్ ఆన్ పార్ ఆర్ మోర్ దెన్ భీష్మ, డెఫినెట్లీ ఇట్ విల్ ఎంటర్టైన్ యూ ఆల్ మోర్ దెన్ భీష్మ అని నా స్ట్రాంగ్ ఫీలింగ్. అంటే టీజర్ ట్రైలర్లో చూపించినట్టు జూనియర్ ఆర్టిస్ట్ అవన్నీ కేవలం ఫన్ ఎలిమెంటే ఉంటాయి, దాని వెనకాల సబ్ ఒక స్టోరీ అనేది అర్థమవుతుంది. సో ఆ ట్విస్ట్ ఇలా ఎక్స్ట్రాడినరీగా ఉండబోతుంది అంటే ఆర్డినరీ అనుకుంటారా చూసే ఆడియన్స్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుందని ఫీల్ అవుతారు? ఎక్స్ట్రాడినరీగానే అనుకుంటారు. నితిన్ గారు,